వరద బాధితులను పారిశ్రామికవేత్తలు ఆదుకుంటున్నారు. పరుచూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం గొనసపూడి గ్రామానికి చెందిన యువ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణరావు కుటుంబ సభ్యులు విజయవాడ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్కు 1,55,55,555 రూపాయలను చెక్ ద్వారా సీఎం చంద్రబాబుకు అందజేశారు. విక్రమ్ నారాయణరావు 10 సంవత్సరాల కిందట ఇక్కడే ఇదే సింగ్ నగర్లో విజయవాడలో ఉండేవాళ్ళమండి. ఇప్పుడు బాంబేలో ఉంటున్నామండి, ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో ఇక్కడ ఈ విజయవాడ వరద బాధితులు ఇవన్నీ కూడా ఇబ్బందిగా, మేము కూడా ఇబ్బంది గురయ్యి మా వంతుగా సహాయం చేద్దామని చెప్పేసి మా కుటుంబం తరఫున, విక్రమ్ నారాయణ గారి కుటుంబం, మా తాత పేరు తరఫున 1,55,55,555 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం జరిగిందండి. ఇది మాకు కానీ, మా కుటుంబానికి కానీ, మా గ్రామ ప్రజలకు కానీ, మా కాన్స్టిట్యున్సీ పచ్చూరు కాన్స్టిట్యున్సీకి కానీ ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇప్పుడే సీఎం గారిని కలవటం జరిగింది, సీఎం గారిని కలిసి చెక్ ప్రజెంట్ చేసి రావటం జరిగిందండి. గొనసపూడి గ్రామం అండి మాది. ఇప్పుడు చిన్నగంజాం మండలం బాపట్ల జిల్లా అండి, ప్రకాశం, బాపట్ల జిల్లా పచ్చూరు కాన్స్టిట్యున్సీ.